ETV YouTube channels लो मी व्यापार प्रकटनल कोसम ई नंबर की कॉल चेयंडी। మనిషి ఇక్కడ ప్రాణం అక్కడ చెప్తా ఏమండోయ్ శ్రీవారు నేను ఇక్కడ ఉన్నాను మీ గురించే వెయిట్ చేస్తున్నాను పైకి రండి బాసు ఇప్పుడు మనం ఈ తపస్సులు ఆది ఇచ్చల కోసం తెచ్చామని ఆ దేవుడికి తెలిసిందంటే చాలా పెద్ద గొడవ చేస్తుంది అవునరా మేఘనకి తెలిస్తే తీసుకోదు ఆ డెవిల్ కి తెలిస్తే ఇవ్వనివ్వదు అందుకే వాళ్ళిద్దరికీ తెలియకుండా ఇది పిల్లలకి చేర్చాలి ఎలా బాసు ముందు పైకి వెళ్దాం తర్వాత ఆలోచిద్దాం ప్రతిమ మా అమ్మేది అబ్బో ఏంటి చాలా నార్మల్ గా ఉన్నారు పొద్దున్న పండగ మూడే లేదన్నారు ఇప్పుడేంటి ఇంత కూల్ గా నా సంగతి పక్కన పెట్టు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు ఆవిడ మీ గురించి ఎదురు చూసి చూసి వెళ్ళిపోయారండి మనం ఇద్దరం కలిసి పండగ చేసుకుంటుంటే చూడాలని చాలా ఆశపడ్డారు మీరు కోపంగా వెళ్ళిపోవడంతో ఇంకా ఈ రోజుకి రారనుకొని ఇందాకటి వరకు ఉండి ఇప్పుడే వెళ్ళిపోయారు వెల్తూ వెల్తూ మీరిద్దరూ పండగ చక్కగా చేసుకుంటే నాకదే చాలన్నారు అయ్యో తల్లోపా వేడివేడిగా కాఫీ పెడతాను రండి రండి గురు ఇక్కడ దాక్కున్నావేంటి క్రాకర్స్ ఇవ్వలేదా లేదు బాసు ఇచ్చే లోపు వదిన పైకొచ్చేసింది బాసు వదిన కనిపించిందా ఆది కళ్ళల్లో బాధ కనిపించిందిరా ఆ కవర్ ఇవ్వు నేను విసిరేస్తాను జాగ్రత్త బాసు ఆకాశంలో నుంచి క్రాకర్స్ పడ్డవేంటా అది అమ్మా మొత్తం ఈ క్రాకర్స్ అన్ని దేవుడే మన కోసం తెచ్చాడు హలో అవేమి ఆ దేవుడు విసరలేదు నా దేవుడు విసిరాడు అర్థం కాలేదా నా పతి దేవుడు మీ పిల్లల ఏడుపు చూసి జాలిపడి మీకు ముష్టి విసిరాడు హే ప్రతిమ ఏం బాగుతున్నావ్ నేనేం వాగట్లేదండి ఉన్నదే అంటున్నాను మీక పిల్లల మీద జాలి ఉంది కాబట్టి ఎవ్వరూ చూడకుండా ఆ కవర్ విసిరారు చెప్పండి జాలి ఉందా లేదా చెప్పండి జాలి ఉందా లేదా ప్రేమ ఉంది పిల్లల మీద చెప్పలేనంత ప్రేమ ఉంది వాళ్ళు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను అవును ఉండలేరు ఉన్న దానిపై నిర్లక్ష్యం చూపిస్తూ లేని దాని కోసం ఆరాటపడితే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు చూడు ఒకరి జీవితంలో సంతోషాన్ని రాయగలిగే పెన్ల మనం లేకపోయినా పర్వాలేదు బాదల్ని రాసే పెన్సిల్ మాత్రం అవ్వకూడదు కుదిరితే ఆ బాదల్ని చెరిపేసే రబ్బర్ అవ్వాలి మీరయ్యారుగా రబ్బర్లా అతుక్కోండి అయినా మనిషి అంటే కోపం ఉందన్నప్పుడు ఆ మనిషి ఇచ్చే వస్తువుల మీద మాత్రం అంత ప్రేమ ఎలా పుడుతుందో సిగ్గులేని జన్మలకి आदि आ क्रैकर्स अटवैपु विसरे नुव्वे क्रैकर्स कालिस्ते अम्मा कूडा कालिपोतुंदी नान्न अम्मा अम्मा कावाला ई क्रैकर्स काल्चाला అమ్మే కావాలి गुरु वेल्ला क्रैकर्स अन्नी तीसुकुरा मनं काल्चुकुंदां పరీక్ష పెడుతున్నావు కదా నా గుండెల్లో ఎన్ని నీళ్లున్నాయో వాటిని కన్నీళ్లుగా ఎలా మార్చొచ్చు అని పరీక్ష పెడుతున్నావు కదా ఎన్ని రకాల కష్టాలు పెడితేనో ఎన్నో రకాల బాధలు పెడితేనే గాని ఈ మేఘనని అవి బాధ పెట్టలేవని నిర్ణయించుకున్నావు కదా నేను ఏ స్థాయి వరకు కష్టాలు అనుభవించగలనా అని చూద్దాం అనుకుంటున్నావా నువ్వు ఎంత కష్టపెట్టినా నేను కృంగిపోను జన్మనిచ్చిన తల్లిగా నా పిల్లలు సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత చూసి ఆనందించే హక్కు అధికారం నాకున్నాయి దీపావళి పండుగకి చుట్టూ అందరి పిల్లలు సంతోషంగా గంతులేస్తూ టపాసులు కాలుస్తూ ఉంటే వాళ్ళ మొహాలు దీపాల్లో వెలిగిపోతుంటే నా పిల్లల మొహంలో అమావాస్య చీకటి నిండిపోయింది నా కొడుకు అడిగిన చిన్న సంతోషాన్ని కూడా నేను తీర్చలేకపోయాను ఇది నాకు చాలా పెద్ద విషయం పిల్లలే సంతోషంగా లేనప్పుడు నేను బ్రతుకుండి ఏ ప్రయోజనం ఈ రోజు నేను సంకల్పించుకుంటున్నాను ఈ రోజు నుంచి నా పిల్లల జీవితాలను బాగా ఉంచడం కోసం నేను ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను ఎన్ని ముళ్ళ దారుల్లోనైనా నడుస్తాను నా గురించి తక్కువగా అనుకున్న వాళ్ళకి నా పిల్లలతో సహా బాగా బ్రతికి చూపిస్తాను ఇదే నా సంకల్పం ఇలా ఎంతకాలం బాధపడతావు అసలు నీ బాధకి వేరే దారి ఉందా ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు అదే అర్థం కావట్లేదు మేడం మేఘనని ఎంత ప్రేమించానో పిల్లల్ని ఎంత ఇష్టపడ్డానో కానీ వాళ్ళు ఈరోజు నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు ఒక పెద్ద రాక్షసుని చూసినట్టు చూస్తున్నారు తట్టుకోలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది నందు ఏంటది పైకిలా ఉన్నా లోపల మనసు పగిలి ముక్కలైపోయింది ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు మేడం నేను ఇలా ఉండలేను రోజు నా రూమ్లో నుంచి ఆ ఇంటినే చూస్తూ నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారని ఆలోచిస్తూ నేనుండలేకపోతున్నాను నా వాళ్ళైపోయిన వాళ్ళు ఆ మనిషి వల్ల పరాయి వాళ్ళు అయిపోతే తట్టుకోవడం కష్టంగా ఉంది ఇంకా నా వల్ల కాదు నేను ప్రతిమకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను వాట్ ఎస్ మేడం నేను విడాకులకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను నీకు మతి చెడిపోయిందా నందు నువ్వు విడాకులకు అప్లై చేస్తే నీకు ప్రతిమకి నిజంగానే పెళ్ళైందని చట్టరీత్యా నువ్వే ఒప్పుకుంటున్నట్లు అవుతుంది కదా చూడు నందు నువ్వు నీ సమస్యను దూరం చేసుకోవాలంటే ముందుగా చేయాల్సిన పని ఏదో ఒకటి చేసి ప్రతిమని వాళ్ళింటికి పంపించేయడం ఒక ఆడపిల్ల ఒక మగవాడు కలిసుంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో ఉందనుకుంటారు అలాంటిది సమాజం దృష్టిలో పెళ్ళైన వాళ్ళు ఒకే గదిలో ఉన్నారంటే ఇంకేముంటుంది తొందరలో వాళ్ళిద్దరూ అమ్మ నాన్న అవుతారు అనుకుంటారు అందుకే చెప్తున్నాను వీలైతే రేపే కుదిరితే ఇవాళే పంపించేసే లేదంటే ముందు ముందు నీకు ప్రతిమకి నిజంగానే పెళ్లి కాలేదని నిరూపించుకోవటం అస్సలు సాధ్యమవ్వదు ఆఖరికి నువ్వు కూడా మీ ఇద్దరికి పెళ్ళైపోయిందనే భ్రమలోకి వెళ్ళిపోతావు నాకు కూడా అదే అనిపిస్తుంది మేడం అనిపిస్తుందంటూ ఆలస్యం చేయకండి ఏదో ఒకటి ఆలోచించి ప్రతిమను పంపించేయండి మామయ్య ఒకసారి పైకి లేవండి ఏంటమ్మా లేవండి మామయ్య చెప్తాను అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి ఏంటమ్మా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలి నన్ను ఆశీర్వదించండి శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు వెళ్ళొస్తాను మామయ్య వెళ్ళొస్తాను అత్తయ్య మేఘన ఒక్క నిమిషం అక్క మాట్లాడాలన్నావు కదా హడావిడిలో మర్చిపోయాను సాయంత్రం వచ్చాక మాట్లాడతానులే నేను ఇప్పుడే మాట్లాడాలి అక్క నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను టైం అయిపోతుంది త్వరగా చెప్పు నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడకపోతే నీ ఒక్కదానికే సమస్య ఇప్పుడు నేను మాట్లాడకపోతే మొత్తం అందరికీ సమస్య ఏంటి రేణుకా మాట్లాడాలని మేఘన్ని ఆపుతున్నావు అంత ముఖ్యమైన విషయం ఏంటి ఏంటో పిన్ని ఇంత పెద్ద బాంబుని నెత్తి మీద పెట్టుకొని మీ అందరికీ దాన్ని తీయడం తెలియడం లేదో లేక తెలియనట్టు నటిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు నాకు మాత్రం దాని గురించి ఆలోచించి ఆలోచించి నిద్ర కూడా పట్టడం లేదు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు మావయ్య గారు చేసిన అప్పు ఆ 15 లక్షల గురించి అత్తయ్యా దాని గురించి అయితే ఇప్పుడే అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన పని లేదు ఎందుకు లేదు మామయ్య గారు ఆ బ్యాంకు వాళ్ళు టైం పెట్టింది రేపటి వరకే మరి రేపటికల్లా కట్టాల్సిన ఈఎంఐ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చూడమ్మా నేనే ఏదో ఒక రకంగా ఏర్పాటు చేస్తాను నిజంగా అంత ఏర్పాటు చేయగలిగే అవకాశమే ఉండుంటే నిన్న రాత్రి దీపావళి కోసం ఒక 5,000 తీసుకురాగలిగేవారు అవి తీసుకురాలేకే కదా మన మోహాలు నేలలోకి పిల్లల మోహాలు ఆకాశాల్లోకి చూస్తూ ఉండిపోయాయి మామయ్య గారు ఇప్పుడు మనం ఎంత పెద్ద సమస్యలో కూరుకుపోయి ఉన్నామో నాకు బాగా అర్థమైంది అంటే ఆ బరువంతా మీ ఆయన నెత్తి మీద వేస్తామనే ఆయన నెత్తి మీద వేస్తారని నేను భయపడటం లేదత్తయ్య గారు ఆ డబ్బు గురించి ఆలోచించి ఆలోచించి మావయ్య గారి ఆరోగ్యం ఏమైపోతుందా అని భయపడుతున్నాను ఆయనకేమైనా అయితే మీరేమైపోతారో ఏమో అని భయపడుతున్నాను ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ ఇంటి పెద్ద దిక్కుగా మీరిద్దరూ ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా బాగుంటాము కానీ మీరిద్దరూ పడమటి దిక్కున నిలబడున్నారు మీకిప్పుడు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండకుండా ఓ అండ ఉండాలి ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఆరోగ్యాలు పెద్ద సమస్యలో చిక్కుకుంటాయి అప్పుడు మేమందరం దిక్కుతోచక అల్లాడిపోతాము అందుకే ఇవన్నీ జరగకుండా మనం అందరం బాగుండాలి అంటే నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఏంటది హైదరాబాద్లో అమర్ పేరు మీదున్న ఇంటిని అమ్మేస్తే దాంతో వచ్చే డబ్బుతో 15 లక్షలు అప్పు తీర్చేసి మిగిలిన డబ్బులో మాకు మేఘనాకి కొంచెం ఇచ్చేసి మిగతాదంతా బ్యాంకులో మీ పేరు మీద వేసుకుంటే నెల నెల బోలెడంత వడ్డీ వస్తుంది. దాంతో చక్కగా ఇంటిని నడుపుకోవచ్చు. రేణుక, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? అమర్ పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మేయడం ఏంటి? అది అమ్మే ప్రసక్తే లేదు. రేణు, నువ్వు ఇలాంటి ఆలోచనలు చేసేటట్టయితే అసలు మాట్లాడకపోవటమే మంచిది. మంచిదే. ఇప్పటికే ఈ ఇంటి చుట్టూ సమస్యలు నిలబడున్నాయి. ఇంట్లోకి 10 రూపాయల అప్పులుంటే వచ్చేది 5 రూపాయలు కూడా లేదు. అందరి చేతులు కట్టేసున్నప్పుడు, ఆ కట్లు విడిపించుకునే దారున్నప్పుడు ఆ దారిలో వెళ్లకుండా ప్రాణం లేని ఆ ఇంటిని ఎన్నాళ్ళని అలా ఉంచుతారు? దాని మీద ఎందుకంత అనురాగం పెంచుకుంటారు? ఎందుకంటే ఆ ఇల్లు ప్రాణం లేనిది కాదు కాబట్టి. అవును, వాడికి ఆ ఇల్లంటే ప్రాణం. ఆ ఇంట్లో అమర్ ప్రాణం ఉంది ఉన్నట్టే మేం భావిస్తాం. ఆ ఇంటిని చూస్తే వాణ్ణి చూసినట్టే ఉంటుంది. అది దూరం అయితే అమర్ని దూరం చేసుకున్నట్టే ఉంటుంది. వాడి గుర్తుగా ఉన్న ఆ ఇంటిని మేము అమ్మం. అమర్తో కలిసి జీవితాంతం బతకాలనుకున్న మనిషే అమర్ని అసలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా బతికేస్తుంది. ఏంటన్నయ్యా, ఏమైంది? రిపోర్ట్లు చూసి డాక్టర్ గారు ఏమన్నారు? మామయ్య గారు, ఏమైంది? బావగారు, ఏంటిది? మామయ్య గారు ఎందుకు బాధపడుతున్నారు? ఏమైందో చెప్పండి. నాకు మెదడులో రక్తం గడ్డ కట్టి క్యాన్సర్ గడ్డ అయిందంట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.